అండి. మా ఛానల్ ప్రేక్షకులకి ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజున ఏం చేస్తాము, అసలు ఉగాది ఏంటి, ఉగాది ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మనకి నూతన సంవత్సరం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది జనవరి 1, అంటే ఆ రోజునే బాగా సెలబ్రేట్ చేసుకోవడం, కేక్స్ కట్ చేసుకోవడం ఇలాంటివి మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. కానీ మన తెలుగు క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలలు ప్రారంభమయ్యేది ఉగాదితోనే. దీన్ని సంవత్సరాది అని కూడా అంటారు, యుగాది అని కూడా అంటారు. ఒక యుగానికి ప్రారంభంగా చెప్తాం కాబట్టి యుగాది అంటారు. మరి అటువంటి మన తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పండుగ ఉగాది కాబట్టి ఆ రోజు మనం ఏం చేస్తామో తెలుసుకుందాం. ఉగాది అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడిని ఎలా చేద్దాము, అందులో ఉపయోగించే పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం ఉగాది రోజున ఈ చింతపండు, కొత్త చింతపండు అవన్నీ వస్తాయి, కొత్త పంటలు, కొత్త మామిడికాయ, వేప పువ్వు ఇవన్నీ మనం ఎక్కువ ఉగాది టైంలో చూస్తూ ఉంటాం. ఈ చింతపండు, చింతపండుని మనం కొంచెం సేపు నానబెట్టేసుకొని ఆ తర్వాత ఒక మనం జ్యూస్ లాగా తీసేసి దాని గుజ్జుతో మనం ఈ చింతపండు రసంని చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఉపయోగించే పదార్థాలు వేప పువ్వు, మామిడి ముక్కలు, బెల్లం, కారం, ఉప్పు, షడ్రుచులు అని అంటారు. ఈ షడ్రుచులనే మనకి 6 రకాలైన రుచులు అని అర్థం. ఉగాది పచ్చళ్ళలో ఉపయోగించే ఒక్కొక్క పదార్థానికి ఒక రకమైన ప్రత్యేకత అనేది ఉంది. ఇందులో ఉపయోగించే వేప పువ్వు మనకు కొంచెం చేదుగా ఒగరుగా అన్నట్లుగా అనిపిస్తుంటుంది. కానీ ఈ వేప పువ్వు మన జీవితంలో వచ్చే దుఃఖానికి, నష్టానికి, ద్వేషానికి, అపజయానికి కూడా ఒక సంకేతంలాగా చెప్తూ ఉంటారు. తర్వాత ఇందులో ఉపయోగ కొంచెం బెల్లం వేసుకోవచ్చు. బెల్లం తీపు కోసం అనేసి దీన్ని ఉపయోగిస్తారు. సుఖానికి, లాభానికి, ప్రేమకి, విజయానికి సంకేతంగా చెప్తుంటారు. మామిడి ముక్కలు ఇవి కొంచెం మనం ఎక్కువగానే వేసుకోవచ్చు. మామిడి పేరు తలుచుకోగానే మనకి నోట్లో నీరు ఊరిపోతుంటుంది కదా, మామిడి ముక్కలు. ఇంకా కొంచెం కారం, అప్పుడే మనకి మిరప అనేది మొత్తం వస్తుంది, పంట అనేది చేతికి వస్తూ ఉంటుంది. మిరపకాయని కొంచెం కారంగా దంచేసి వాటిని కొత్త కారం అనేది ఉపయోగిస్తూ ఉంటాం. కొంచెం రుచికి తగినట్టు ఉప్పు. వంటల్లో మనం ఏదైనా సరే ఎన్ని ఉపయోగించినా ఉప్పు లేకుండా ఆ టేస్ట్ అనేది రాదు. ఇలా ఈ షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని చెప్తుంటారు. ఇందులో అన్ని రకాలు ఏమి ఉపయోగిస్తారు కదా, ఉపయోగించే ప్రతి దానికి ఒక్కొక్క రకమైన ఆచారం కూడా ఉంటుంది. మనకు పెద్దలు మనకి చెప్పిన ఆచారాలు ఏవైనా సరే వాటిలో మనకి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. మన భారతీయ సంప్రదాయాలంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది వాటికి. మనం ఉపయోగించుకునే ప్రతి పదార్థానికి కూడా మనం ఒక దీన్ని ఒక సంకేతంగా చెప్పుకుంటాం. షడ్రుచుల సమ్మేళనం మన జీవితం అంటే ఎప్పుడూ మనకి ఒక సంతోషం, ఆనందం ఇలాగే ఉండదు. మన జీవితంలో మనకి కష్ట సుఖాలు అన్నీ ఉంటాయన్నమాట. ఒక మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న జనరేషన్ ఎలా తయారైంది అని అంటే ఎప్పుడు మనకి ఆనందం, సంతోషం ఇలాగే ఉండాలి, జీవితం అంటే సంతోషంగా వెళ్ళిపోవాలి అన్నట్లు అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. ఒక జీవితం అంటే మనం ఎప్పుడు అనుకున్నట్లుగానే జరగదు, అనుకొని కూడా జరగడమే మనకి జీవితం. కానీ మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలు కానీ, జయాపజయాలు కానీ ఏవైనా సరే ఒకే విధంగా మనం తీసుకోవాలి. కష్టం రాగానే కుంగిపోవడం, మనకి సంతోషం రాగానే బాగా ఆనందపడిపోవడం అలా కాకుండా అన్నింటినీ సమపాళలో తీసుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది అనే సంకేతానికే మనం ఈ రోజున ఉగాది రోజున, కొత్త సంవత్సరం రోజున మనకి ఉగాది పచ్చడి అనేది మన పెద్దలు ఎప్పటి నుంచి తీసుకోవాల్సిన ఆచారం. ఇంకా ఈ ఉగాది రోజున మనం ఈ ఉగాది పచ్చడితో పాటు పంచాంగ శ్రవణం కూడా చేస్తాం. అంటే ఆ రోజున ఆ సంవత్సరం మొత్తంలో మనకి వ్యక్తిగతంగా కానివ్వచ్చు, ఒక దేశానికి ఆర్థిక పరంగా, ఇంకా రాజకీయ పరంగా మన జీవితం ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. రాశి ఫలాలు ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఈ ఉగాది రోజున మనం ఏదైతే తయారు చేస్తామో ఈ ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా పెట్టుకొని ఆ పంచాంగ శ్రవణం చేస్తూ వింటూ ఉంటే మనం మన జీవితంలో మనం ఎలా ఉండాలి, కష్ట సుఖాలు ఎలా తీసుకోవాలి అనేది ఒక సంకేతంగా మన పెద్దవాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. చిన్నప్పుడు ఎక్కువైనా ఎక్కువ ఉగాది పచ్చడి చేస్తూ ఉంటే అందులో ఎక్కువ మామిడి ముక్కలే నాకు ఎక్కువ పెట్టమని చెప్పేసి మా అమ్మ వాళ్ళు అడగడం అలా చేసేదాన్ని. ఎందుకంటే మనకి అసలు ఈ వేపు చేదుగా ఉంటుంది, నాకు వద్దు, ఎవరైనా వేపు వంటల్లో వేస్తారా అన్నట్లు చెప్తూ ఉంటాం. కానీ అది పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే మనకి లైఫ్లో ఏదైనా సరే అన్నింటినీ సమానంగా తీసుకోవాలి, ప్రతిదీ మనకి ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాలి అనే ఒక పెద్ద ఒక దీని వెనుక ఒక ఆచారం, ఒక రహస్యం అనేది ఉందట. అప్పుడు నాకు తెలియదు, అందుకని మొత్తం మామిడి ముక్కలు పడి తినేసి వేపు పక్కకు పడేసేదాన్ని. కానీ అలా కాకుండా మనకి జీవితంలో ప్రతిదీ మంచిగా సమపాడలో మనకు వచ్చే కష్ట సుఖాలని ఏదైనా సరే మనం ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మన లైఫ్ని ముందుకు సాధించి ముందుకు వెళ్ళిపోవాలి. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ
ఈ ఉగాది పచ్చడి.